నమస్తే అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు नमस्ते ముందుగా అందరికీ వరలక్ష్మీ రథం శుభాకాంక్షలు అండ్ మీరందరూ కూడా వ్రతం బాగా చేసుకున్నారు అనుకుంటున్నా అండ్ నేనైతే ఈ రోజు ఎలా చేసుకున్నా అనేది మీతో షేర్ చేస్తున్నా అందుకన్నా ముందు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఈ రోజు అయితే మార్నింగ్ యాక్చువల్గా నేను ఉదయాన్నే లెగ్స్ ఏమీ చేసేలేదు కొంచెం లేట్గానే అన్నీ హ్యాపీగా తీరిగ్గా చేసుకున్నా అనమాట ఫస్ట్ ఎప్పుడు చేసినట్టే ముగ్గు పెడుతున్నా ఈ ముగ్గు అయితే అప్పటికప్పుడు ఫోన్లో చూసి పెడుతున్నా అనమాట యాక్చువల్గా ప్రతి ఇయర్ నేను బాగా చేసుకునే పూజ ఏమైనా ఉందంటే వరలక్ష్మీ రథమే అండి ఈసారి అయితే అది కూడా సింపుల్గా చేసుకోవాలి హడావి లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోవాలి అనుకున్నా ఫైనల్గా ముగ్గు ఇలా వచ్చింది అండ్ ఇల్లు అయితే మార్నింగే లెగ్సి క్లీన్ చేసుకున్నా అందుకే చాలా నీట్గా ఉండింది ప్రతిసారి బెల్లం తరగడం పెద్ద టాస్క్ అండి బట్ ఈసారి మీకు ఒక టిప్ షేర్ చేస్తున్నా బెల్లంని ఇలా ఒకసారి ఆ వెల్లం పెట్టేసి 1 మినిట్ ఉంచి తీసామనుకోండి బెల్లం చాలా ఈజీగా కేక్ కట్ చేసినట్టు కట్ చేసేవచ్చు అనమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూర్ణానికి పప్పు ఉడకపెట్టేసుకున్నా అలానే పులిహోరకి చింతపండు గుజ్జు కూడా రెడీ చేసేసుకున్నా శనగలు మొత్తం అన్ని నైటే నానబెట్టేసుకున్నా అండి ఇక్కడ ఆల్రెడీ పర్వణానికి రైస్ బాయిల్ చేసేసాను ఇది కర్డ్ రైస్ అనమాట అండ్ ఇక్కడ పులిహోర కలుపుతున్నాను యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా పనిని ఈజీ చేసుకోవడానికి చూస్తా అని చేసి ఇక్కడ బెల్లం చూడండి ఏదో కేక్ కట్ చేసినంత సాఫ్ట్గా అయిపోయింది ఈ ట్రిక్ తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువ స్వీట్స్ చేస్తున్నా అనమాట ఎప్పుడు బద్దకిస్తాను స్వీట్స్ చేయడానికి అమ్మ బెల్లం తరగాలి అన్నట్టుగా ఐ మీన్ నేను ఎక్కువ షుగర్ యూజ్ చేయను ఇంట్లో మ్యాక్స్ దేనికైనా స్వీట్ వేయాలనుకున్నప్పుడు బెల్లమే యూజ్ చేస్తా ఈ ట్రిక్ బాగా యూజ్ అయింది ఇక్కడ నేను ఆవపిండి దంచుతున్నాను పులిహోరలోకి యాక్చువల్గా ఈ రోల్ ఉండింది కదా ఇది రీసెంట్గా గౌరీ తీసుకొచ్చారు నాకు చెప్పకుండా తీసుకొచ్చారనమాట ఇదేదో పెద్ద గిఫ్ట్లో ఫీల్ అయిపోతున్నా అన్నిటికీ యూజ్ చేస్తున్నా భలే యూజ్ అవుతుంది తెలుసా కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చారు అండ్ ఇక్కడ పులిహోర చేస్తున్నా యాక్చువల్గా పులిహోర బూరెలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా ఈరోజు చాలామందిని ఇంటికి తమ్ములానికి ఇన్వైట్ చేశాను అండ్ మా టౌన్షిప్లో నేను చేసే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఇంకొంచెం మంచిగా శ్రద్ధగా చేస్తున్నా ఆవపిండి వేసి అన్నీ వేసి చేస్తున్నాను వ్రతం రోజు ఏమీ తినాలనిపించలేదు లైక్ ఆ రోజు అంతా నూనె దగ్గర వీటిలోనే ఉంటాం కదా చేసిన వాళ్ళకి ఎప్పుడు తినాలనిపించదు అంటారు కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే అయ్యా నేను కొంచెం ఎక్కువ తినాల్సిందే అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక పక్కన గారెలు వేస్తున్నాను అండ్ యా బూరెలు కూడా వేస్తున్నా ఈ లోపల గౌరీ నాకు ఇల్లది తోరణాలు అయ్యి కట్టడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళైతే లేట్గా లేచారు తెలుసా ఎప్పుడు కన్నా లేట్గా 7:30కి లేచారు కృషికి హాస్టల్లో ఉన్నాడు కదా కృతి అండ్ గౌరీ అండ్ ఎస్ గారెలు అయితే తక్కువ క్వాంటిటీ చేస్తున్నా ఇంట్లో ఎవ్వరం తినము అండ్ యా ఈసారి ఎందుకో కొంచెం గారెలు కుదరలేదు అనిపించింది అండ్ బూరెలు అయితే యమ్మీగా వచ్చినాయి యాక్చువల్గా గారెలకి బూరెలకి నేను మార్నింగే పిండి రుబ్బుకుంటా అండి అసలు ముందుగా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి ఏమీ చేయను మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ చేసే పని ఇవి చేయడం అనమాట అండ్ ఈ లోపల గౌరీ అంతా అరేంజ్ చేసేసారు నేను వచ్చి ఓన్లీ కలసం పెట్టాను మిగతా డెకోర్ అంతా గౌరీయే చేశారు ఎందుకంటే ముందు రోజు ఎలా రావాలి అన్నట్టుగా నేను ట్రయల్స్ వేశాను ఆ ట్రయల్స్ ఆయన చూశారనమాట ఇంకా సేమ్ అలానే సర్ది పెట్టేశారు ఆ వెనుక ఉన్న పర్ల్స్ అవి నేనే రెడీ చేసుకున్నా ముందు రోజు గుచ్చుకున్నాను నాకు కృతి హెల్ప్ చేసింది ఆ వీడియో కూడా బిట్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను ఆల్రెడీ ఎలా చేశాను షార్ట్స్లో పెట్టాను సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే చెక్ చేయండి మా పూజ అయితే చాలా చాలా ప్రశాంతంగా అయింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా లక్ ఏంటంటే నార్మల్గా వరలక్ష్మీ వ్రతం అంటే ఎక్కువ ఆడవాళ్ళే చేసుకుంటారు నాకు ప్రతి ఇయర్ గౌరీయే వ్రతం అంతా చేపిస్తారు దగ్గర కూర్చోబెట్టి అండ్ ఈ రోజు పూజలో నేను గౌరీ అండ్ అలానే యశ్వంత్ కూర్చున్నాం యశ్వంత్ వచ్చేసి గౌరీ కొలీగ్ యాక్చువల్గా గౌరీ కొంట్లో బాగాలేనప్పుడు నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు గౌరీని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కానీ ఈవెన్ క్రిషిన్ అదే టైంలో హాస్టల్లో జాయిన్ చేసి మొత్తం నలిగిపోతూ ఉండేదాన్ని మంచిగా నాకు సపోర్ట్ ఇవ్వడం అన్నింటికి హెల్ప్ చేయడం చేసేవాడు అలాంటి వాళ్ళు మచ్ నీడెడ్ అండి మన లైఫ్లో తను చూస్తే మా చెల్లిని చూసినట్టు అనిపిస్తుంది బ్రదర్లీ ఫీలింగ్ అనమాట అండ్ నేను వచ్చేసి కీర్తి టౌన్షిప్కి కొత్తగా వచ్చింది కొత్తగా పెళ్ళై వచ్చింది చిన్న అమ్మాయి యాక్చువల్గా చాలా తొందరగా అందరితో కలిసిపోయింది అనమాట తాంబూలాలు సర్దడం అన్నింటిలోనే తనే హెల్ప్ చేసింది గౌరీ ఇప్పుడు సాంబ్రాణి చేస్తున్నారు ఈ సాంబ్రాణి నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను మా మావయ్య గారు రెడీ చేసి ఇచ్చారనమాట ఆవు పేడ ఇలా ఆవాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వేసి చేశారు అమ్మవారికి బ్యాక్ డ్రాప్ వేసిన పర్ల్ హ్యాంగింగ్స్ అయితే చాలా ఈజీగా అయిపోయినాయి యాక్చువల్గా ఇవి నేను ఆన్లైన్లో చూసానండి 10 పర్ల్ హ్యాంగింగ్స్ 900
1200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇదంతా ఎందుకు మనమే చేసుకుందామని చెప్పి ఇంట్లో చేస్తున్నాయి. ఈ పర్ల్స్ వచ్చేసి మా మావయ్య గారు షాప్లో అవి ఎప్పుడో ఉంటే నాకు ఇచ్చారు. ఆయన కూడా ఇచ్చి ఒక 3-4 ఇయర్స్ అయింది. ఇప్పుడు నేను వాటిని యూజ్ చేశాను. బట్ మనకి బయటను కూడా దొరికేస్తున్నాయి ఇవి. ఐ థింక్ ఆ పర్ల్స్ అన్నీ కలిపి ఒక 200 రూపీస్ ఉంటాయనుకుంటా. ఒక 250 రూపీస్ పెట్టి అండ్ 1 అవర్ టైం అనేది కాదు అనుకుంటే మొత్తం పర్ల్ హ్యాంగింగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. అంటే ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి ఎందుకు నేను ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్లో చెప్తున్నా అంటే, లైక్ వినాయక చవితి అది వస్తుంది కదా, సో డెకోర్కి యూజ్ అవుతుంది, ఈజీగా చేసుకోవడము అండ్ మంచి లుక్ వస్తుంది అన్నట్టుగా మీతో షేర్ చేస్తున్నా. చాలా ఈజీ అండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సంవత్సరంలో ఒక్కసారే జరిగే తంత అనమాట మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. అండ్ మా ఆయనకి బాగా ఇష్టమైంది ఈ రోజు అదే నేను తన కాళ్ళు నొమ్ముక్కుతానని. ఎనివే సరదాగా అంటున్నా. ఫస్ట్ అయితే హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాకే మిగతా ముత్తైదులు వచ్చిన ఏమంటారు పేరెంట్ వాళ్ళు వచ్చినా వాళ్ళతో మనం ఆశీర్వాదం తీసుకుంటామంట. యాక్చువల్గా ముందే వీళ్ళు వచ్చేసారు, తర్వాత లేదు ముందు గౌరీ దగ్గర తీసుకొని ముందు గౌరీతో అక్షంతలు వేపించారు. అండ్ తర్వాత ఈరోజు 12 మెంబర్స్ వచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ యాక్చువల్గా నేను 3వ శుక్రవారం చేసుకున్నాను అనమాట. లైక్ 2వ శుక్రవారం అయితే అసలు ఎవ్వరూ ఖాళీగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటారు. డే అంతా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అఫ్కోర్స్ అది కూడా ఒక హ్యాపీనెస్ అనుకోండి. బట్ నేను ఎప్పుడు 3వ శుక్రవారమే చేసుకుంటాను. లైక్ ఆ రోజు అనుకోండి అందరూ చక్కగా పిలిచిన వాళ్ళందరూ వస్తారు, ఎవరు హడావిడి లేకుండా ప్రశాంతంగా కాసేపు ఇంట్లో కూర్చుంటారు, కబుర్లు చెప్తారు, బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా అందరూ చెప్తా ఉంటారు 2వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ వ్రతం చేసుకుంటే చాలా మంచిదని. 2వ శుక్రవారం అని అనుకున్నాను బట్ గౌరీ ఆ వీక్ లేరనమాట. బట్ అయినా నేను ఎప్పుడు 3వ శుక్రవారమే చేసుకుంటా ఉంటాను, నాకు ఎందుకో అలా కుదురుతూ ఉంటుంది. బేసిక్గా నా థింగ్ ఏంటంటే ఎప్పుడు చేసుకున్నామా అనేది కాదు, సాటిస్ఫైడ్గా చేసుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. చూడండి రోజు అయితే అందరూ చక్కగా ఒకేసారి వచ్చారు. ఇల్లు ఎంత కళగా అనిపించిందో. అదే నిజంగా సెకండ్ కానీ 4th వారం కానీ నేను చేసుకుని ఉంటే ఇంతమంది అందరూ ఒకేసారి అయితే వచ్చి ఉండేవారు కాదు. అందరూ వాళ్ళ పూజల్లో బిజీగా ఉంటారు కదా, సో మన ఇంటికి వచ్చి ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళకి అవ్వదు. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఇంటికి ఇంకా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్తానే ఉంటామన్నమాట. ఈవెన్ 9 వరకు తాంబూలాలు తీసుకుంటూనే ఉంటాము 2వ శుక్రవారం. తెలుసా మ్యాక్సిమం నేను ఇక్కడ చేస్తున్నవి అండ్ ఇవన్నీ కూడా నేను టౌన్షిప్కి వచ్చాక తెలుసుకున్నవే అండి. లైక్ ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కరు సేమ్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా వరకు ఆప్ట్ చేసుకున్నాను. అండ్ అలా అని అబ్బా వీళ్ళు మా స్టేట్ వాళ్ళు ఆర్ఎల్స్ వీళ్ళు మా ఊరి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తే అదే చేయాలన్న కాన్సెప్ట్ నాకు ఉండదు. ఏది మంచిది అనిపిస్తే ఏది నేను చేయగలుగుతాను అని చెప్పి అన్నీ అందరివి గ్రాస్ చేసుకొని ఒక దానికి ఫిక్స్ అవుతా అన్నమాట. నమస్తే అందరికీ, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ మీ అందరి పూజ కూడా మంచిగా జరిగిందని కోరుకుంటున్నా. అండ్ ఎస్, ఈ అమ్మవారి దయ వల్ల మనందరం కూడా హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇక మా పూజ ఎలా జరిగిందో చూసేస్తారా, వచ్చేయండి. మా అమ్మవారు అయితే చాలా ముద్దుగా అనిపించారు. అమ్మవారి రూపు కూడా చాలా అందంగా ఉండింది. అమ్మవారి రూపు అండ్ అలానే మామిడి తోరణాలు అండ్ అలానే జర్మన్ సిల్వర్ ప్లేట్లు అండ్ వెనుకనున్న డెకార్ ఉన్నాయి కదా, ఆ చిలుకలు లోటస్లు అండ్ అలానే పెద్ద దండ ఇవన్నీ కూడా నేను సాయిబాబి డెకార్స్ అని ఇన్స్టా పేజ్లో తీసుకున్నా. అండ్ మధ్యలో ఉన్న అమ్మవారు విగ్రహం కూడా నేను వాళ్ళ పేజ్లోనే తీసుకున్నా అనమాట. అండ్ ఈవెన్ నా శారీ అయితే నేను మిహిరా కలెక్షన్స్లో తీసుకున్నా. ఈసారి నా షాపింగ్ అంతా ఇన్స్టాగ్రామ్లోనే జరిగింది అని చెప్పొచ్చు. ఈవెన్ ఈసారి అమ్మవారికి పెట్టిన చీర కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే
తీసుకుందా. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. మంచి మంచి కలెక్షన్ని షేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్గా ఇన్ని వంటలు చేసిన తర్వాత ఎవరైనా అయితే అయ్యే లంచ్ కింద తిని ఊరుకుంటారు కదా. మా ఇంట్లో అయితే మా ఆయన పులిహోర తినరు, బూరెలు తినరు, గారెలు తినరు. సో ఆయన కోసం మళ్ళీ స్పెషల్గా వంట చేయాలి. నేను నా పిల్లలు అయితే ఏది ఉంటే తినేసి ఊరుకుంటాం. ఈవెన్ పెరుగు ఉంటే పెరుగన్నం కూడా తినేసి ఊరుకుంటాం. అండ్ ఇక్కడ నేను మ్యాంగో పప్పు చేస్తున్నా. మా నెల్లూరులో ఇయర్ మొత్తం మ్యాంగో దొరికిద్దండి అదేంటో. సో ఎక్కువ మ్యాంగో పప్పు చేస్తూ ఉంటాం. దీనికైతే చింతపండు నానబెట్టే పని ఏమి ఉండదు. అండ్ ఇంకేం ముక్కలు వేయాల్సిన అవసరం లేదు. అండ్ టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. వంట చేసేసరికి లేట్ అయింది. ఇంకా గౌరీ వెళ్ళే టైం అయిపోయింది. నేను వండిన తర్వాత ఏం వీడియో తీయలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత తీస్తున్నా. ఇలా లేడీస్ ఫింగర్ ఫ్రై చేసా, మ్యాంగో పప్పు చేసా, అండ్ ఇంకేం చేసా, ఇంకో కర్రీ ఏదో చేసాను ఆగండి, పొటాటో అండ్ బ్రింజల్ ఈ రెండు కలిపి ఒక కర్రీ చేసా. సో ఈరోజు మా లంచ్ ఇదే. అండ్ మార్నింగ్ చేసిన దద్దోజనం ఉండింది కదా, అదే. ఎవరు తినలేదు, అది అలానే ఉండిపోయింది. ఇంతకీ నైవేద్యాలు ఏమేమి చేసానో చూపించలేదు కదా. ఇక్కడైతే పులిహోర, బూరెలు, గారెలు, పర్వన్నం అండ్ దద్దోజనం చేసా, ఇంకా శనగలు. అండ్ మీలో ఎంతమందికి చలివిడి వడపప్పు ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అండ్ నేను ముందు ప్రసాదాల్లో అన్నిటికన్నా ముందు దీన్ని కలిగి చేసేస్తా అనమాట. నాకు ఆ రెండు కాంబినేషన్ అలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు టైం నాకు తెలిసి 3:30 దాటిపోయి ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఫుడ్ తింటున్నాం. మార్నింగ్ నుంచి ఏం తెలియలే, హడావిడిలో నాకు ఏం తినాలనే విషయం కూడా గుర్తురాలేదు. అండ్ ఇక్కడ పర్వన్నం ఎందుకు చూపిస్తున్నానంటే చాలా బాగా కుదిరింది ఈరోజు. లైక్ సగ్గుబియ్యం వేస్ట్ చేశాను. ఫస్ట్ టైం మా మమ్మీ చేసినట్టు నేను పర్వన్నం చేశాను ఈసారి. ఫుల్ పర్వన్నం తిన్నా. తర్వాత ఇంకా గౌరీ పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అండ్ అవును, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. అందరూ హడావుడు హడావుడుగా ఉంటారు. నాకు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఇష్టం, కానీ ఏం పెళ్ళిళ్ళు లేవు నాకు. అండ్ ఎనీవే, తర్వాత క్రిష్ బాబుకి పులిహోర, బూరెలు ప్యాక్ చేసి హాస్టల్కి పంపించాను. అండ్ వాడికి ఇవన్నీ ఇష్టం. నేను ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు క్రిషిని బాగా మిస్ అవుతున్నా. అండ్ క్రితం అయితే ఈరోజు స్కూల్కి పంపించేశాను. నా వ్లాగ్ అయితే ఇదే అండి. హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వ్రతం అయితే చాలా మంచిగా సాటిస్ఫైడ్గా జరిగింది. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. మోహన్ చూడండి ఎలా అయిందో కుంకుమ బొట్టులతోని, బట్ ఈ లుక్ కూడా భలే అనిపిస్తుంది కదా.